ఇంకా ఇంకేం సంగతి లేదు, అంత మంచిదేనా? అంత మంచిదా? ఇలా పార్టీని మరి స్ట్రెంత్ చేస్తురా అన్న. సమస్యలు ఏమన్నా మాట్లాడుది? జరా బాగా వీక్ ఉన్నాం పార్టీ, దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏం చేస్తే రేపు జరిగే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ స్థానిక సంస్థలు సర్పంచ్ కానీ ఇంకోటి కానీ డిప్యూటీసీ కానీ అన్నింటిలో మనం గెలవాలా? దాని గురించి ఏమేమి చేద్దాం, ఎట్లా చేద్దాం, సమస్యలు ఏమున్నాయి? కొన్ని మనం నిధులు పెట్టినాము, ఇంకా కొన్ని పాత అవి అన్నీ తీసుకున్నాము. ఎక్కడైనా అవసరం ఉన్నా చేసినా సబ్ స్టేషన్ నుంచి ఈ సొసైటీ వరకు సీసీ రోడ్ ఒకటి పడితే హైలైట్ అయితే అన్న, అది పెద్ద రోడ్డు కాబట్టి అన్ని చిన్న చిన్న సందులు పోసేది పాదోళ్ళ. ఈ పెద్ద రోడ్డు నడిసేటి సూర్యుడయ్యను పెరుగని ధీరుడై అడుగుల శబ్దంతో సమరానికి సిద్ధమై అందరికి బంధువై ప్రజల గుండె సప్పుడై అడుగడుగున నేలపై చూడో చూడో మన కై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో చలో చూడో చూడో మన కై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో జనమందరి గుండెలో పలకరిస్తూ పల్ల వీడి కార్మికులు అప్పుడు కేంద్ర మంత్రి పిఎస్ సాంగ్మా ఉన్నప్పుడు ఆ కొన నుంచి ఆ కొన దాకా ఇల్లు శాంక్షన్ చేసిండు, ఫ్లాట్లు శాంక్షన్ చేసి ఇల్లు కూడా వేసిండు. ఇక్కడ ఓలైతే కట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేది అందరూ వచ్చేసి దాన్ని కూడా ఖాళీ ఓన్లీ ఓటీ ప్లస్ ఏమైతుందో ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మీరు ఫ్లోరింగ్కి మీరు తయారు చేసుకోవాలి.